హాయ్ అండి, నేను మీ నీలిమ కౌశల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మా అందరినీ ఆదరిస్తూ మీ కుటుంబంలో మమ్మల్ని కలుపుకొని కౌశల్ గారిని ఇంతగా ప్రేమిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం అవుతుంది, ఎందుకంటే అంతా ఇంత కాదు మీరు చూపిస్తున్న అభిమానం. ఆయన షోలో జరిగేదానికి ఒక భారీగా నేనెంత బాధపడుతున్నానో, భారీగా నేనెంత సంతోషపడుతున్నానో కొన్ని కొన్ని సందర్భాల్లో. ప్రతిదాన్ని మీరు కూడా అలానే ఆయన్ని మీ అన్నగానో, మీ తమ్ముడుగానో, మీ కొడుకుగానో అనుకుంటూ ఆయన బాధని మీరు పంచుకుంటున్నారు. అందుకని ఎంతో సంతోషం ఉండడం కన్నా కూడా ఒక వరం అనుకుంటాను నేను. ఇంత పెద్ద వరం మాకు మీరు ఇచ్చారు. కౌశల్ గారికి చెప్పారా, మీరు వెళ్ళారు కదా, ఇవన్నీ చెప్పారా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు. చెబితే ఆయన సంతోషం, ఆయన కళ్ళల్లో సంతోషం నేను ఒక్కదాన్నే చూస్తాను. అలా కాకుండా మీ అందరి ఎదురుగా, మీ అందరి సమక్షంలో ఆయనకి నేను చూపించాలి, ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ హియర్ అనేది చెప్తే ఆయన కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని మీరు చూడాలి. అందుకని ఆయనకి కొంత మాత్రమే చెప్పగలిగాను ఆ రోజు. ఒకసారి ఆయన వచ్చాక మీ సమక్షంలో చెప్పడం మంచిదని నా అభిప్రాయం. ఇదంతా పక్కన పెడితే, అసలు చూశాను మొన్న 2K రన్ జరిగింది విజయవాడలో అండ్ హైదరాబాద్లో, ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి చూస్తున్నాను. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మీకు, ఏం చేసినా ఇది తీరేది కాదండి. ఆయన ఎంతో అదృష్టవంతుడు, మేమెంతో అదృష్టవంతుడు. ఆయన భారీగా ఒకరు ఉన్నారు కొంతమంది భరిస్తున్నాను అని, అది భరించడం కాదు ప్రేమించడం. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి వైఫ్ నవ్వినందుకు, నాకు ఆయన దొరికినందుకు ఎన్నో జన్మలు పుణ్యం అనుకుంటాను. మా పిల్లలు ఎంత ప్రేమిస్తున్నారు మీరు. ఇదంతా కూడా నేను ఏం చేసినా ఆ రుణం కూడా కాదు, అవన్నీ చిన్న మాటలే. ఏమి చేసినా అది తీరదు, ఈ జన్మకి తీరదు. అంత అభిమానం మేము పొందాం, మాకు అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మీరు. ఆయన ఆడే విధానానికి వస్తే, ఆయన ఎంత ఓపికగా ఉన్నారు, ఎన్ని ఫేస్ చేశారు ఇక్కడ ఒంటరిగా అనేది చూస్తూనే ఉన్నాం. ఆయన ఓపికకి ఆయన చాలామంది నాకు కాల్ చేసి, మేడం ఆయన ఎంత ఓపికన్నారు మేడం, నేను చూసి చాలా నేర్చుకోవాలి అని నాకు చాలామంది కాల్స్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది, అంటే ఆయనలో నేను చాలా నేను అంటే ఒక రియల్ కౌశల్ని మీరు చూశారు. ఒక యాక్టర్ కౌశల్ కన్నా కూడా ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎంత ఓపికగా ఉంటారు, ఆయన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానివ్వండి, ఆయన ప్రేమని కానివ్వండి, ఒక ఒక తెలియని ఒక వ్యక్తి ఆయన క్యారెక్టర్ని, ఆయన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మీరు తెలుసుకోవడం అనేది జరిగింది. నేను చెప్పేది ఒక్కటే, ఇంత ఇన్ని రోజులు ఆయన కష్టం, మన కళ నిజమయ్యే రోజు, ఆయన గెలుపు అనేది తొందరలో మనం చూడాలి. దానికి మనం హౌస్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతున్నాయి అనేది పక్కన పెట్టి, అండ్ కమింగ్ టు ద ఓటింగ్ పార్ట్, ఇన్ని రోజులు 100 డేస్గా మీరు ఆయన పడుతున్న కష్టానికి సపోర్ట్ చేస్తూ ఓట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ లైక్ దీస్ 2 వీక్స్ ఏదైతే ఉందో, ఈ 2 వారాలు చాలా క్రూషియల్ పీరియడ్ అండి. సో మీ ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ గూగుల్లో ఓటింగ్ ఎంత ఇంపార్టెంటో, మీరు ఇచ్చే మిస్డ్ కాల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఓట్ ఫర్ హిమ్. లైక్ ప్రతిరోజు 50 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ యువర్ ఫోన్ అండ్ గూగుల్ నుంచి, గూగుల్లో యునో రైట్ ద ప్రొసీజర్ అండ్ ఆల్. అలాగా తెలుగు బిగ్ బాస్ తెలుగు ఓటన్ టైప్ చేసి కింద ఉన్న కంటెస్టెంట్స్లో కౌశల్ గారిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైజ్ ద బార్ 250 అండ్ ఓట్. సో ఓట్ సబ్మిట్ చేస్తే ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఓటింగ్ అన్నమాట. సో ఆ ప్రకారంగా ప్లీజ్ డూ ఓట్ ఫర్ కౌశల్ గారు. దెన్ ఓన్లీ ఇంత కష్టానికి, ఇన్ని కళలు, మనం ఇన్ని రోజులుగా పడ్డ శ్రమకి మన కళలు నిజమయ్యే ఒక టైం రాబోతుంది.
సో ప్రతి ఓట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఓట్ చేయండి అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. కమింగ్ టు అబ్యూజింగ్, దయచేసి ఎవరిని ట్రోల్ చేయకండి బ్యాడ్గా, ఏదైనా ఫన్ వరకు ఓకే కానీ ఐఎమ్ నాట్ సెయింగ్ టు వీళ్ళ ఫ్యాన్స్కి హేటర్స్కి అని కాదు. ప్రతి కంటెస్టెంట్కి ఒక ఫ్యామిలీ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ పెయిన్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నా పోస్ట్ మీరు చూసినట్లయితే ప్రతి పోస్ట్ కింద డోంట్ ట్రోల్ ఎనీబడి అని చెప్పి చెప్తూనే ఉన్నాను, డోంట్ ట్రోల్ ఎనీవన్ అని చెప్తూనే ఉన్నా. బట్ ఐ డోంట్ నో, చాలామంది ఈవెన్ కౌశల్ గారిని కూడా ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి, నన్ను బ్లేమ్ చేస్తున్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని. సో అది చాలా పెయిన్ఫుల్. ఎవరైనా సరే ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్, ట్రోలింగ్ ఆపేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ వేసుకోండి అంతవరకే. బట్ ఆ పెయిన్ని మిగిల్చకండి ఒక్క ప్రతి ఫ్యామిలీకి, ఏ ఫ్యామిలీ అయినా సరే. సో ప్లీజ్ స్టాప్ ట్రోలింగ్ అండ్ అబ్యూజింగ్ అండ్ కీప్ ఆన్ ఓటింగ్ టు యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. కమింగ్ టు కౌశల్ గారు, ఇన్ని రోజుల కష్టం ఫలించే ఒక రోజు రాబోతుంది, మనందరి కళ నెరవేరబోయే ఒక రోజు రాబోతుంది. సో ప్లీజ్ ప్లీజ్ ఓట్, ప్లీజ్ ఓట్ టు కౌశల్ గారు త్రూ ద గూగుల్ అండ్ ఆల్సో ఫ్రమ్ యువర్ ఫోన్. ఒక మిస్డ్ కాల్స్, 50 మిస్డ్ కాల్స్ ఇవ్వాలి. ప్లీజ్ ఓట్ ఫర్ హిమ్ అండ్ మమ్మల్ని అందరిని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అభిమానం ఇలానే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ, మీ నీలిమ కౌశల్. Hi, this is Shyamala. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.